యమునా నదికి ప్రవాహం తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇదే సమయంలో ఢిల్లీకి నీటిని సరఫరా చేస్తున్న ప్రధాన పైప్లైన్లను దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆపు ప్రభుత్వం గుర్తించింది. దీంతో నగరానికి వచ్చే ప్రధాన పైప్లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీ మంత్రి అతిశి పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడాకు లేఖ రాశారు. ఢిల్లీలో యమునా నదికి ప్రవాహం తగ్గింది. రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దేశ రాజధానిలోని చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే కొందరు దుండగులు నీటి పంపిణీ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి అతీసి తెలిపారు. నగరానికి వచ్చే ప్రధాన పైప్లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడాకు లేఖ రాశారు. కొన్ని చోట్ల పైప్లైన్లకున్న 12 అంగుళాల బోల్టులను దుండగులు కట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. నీటి లీకేజీని ఆపడానికి తమ సిబ్బందికి 6 గంటల సమయం పట్టిందని, ఈ కారణంగా దక్షిణ ఢిల్లీకి మరింత నీటి సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. ఢిల్లీకి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్లైన్లలో అనేక చోట్ల బోల్టులను తొలగించడం వెనుక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందని అతీసి అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగరానికి వచ్చే నీటి పైపులను ట్యాంపరింగ్ చేయకుండా రక్షించేందుకు 15 రోజుల పాటు గస్తీ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడాకు విజ్ఞప్తి చేశారు. లేదంటే తాజా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నీటి సంక్షోభం కారణంగా ఢిల్లీ అంతటా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఛతర్పూర్లోని ఢిల్లీ జల్ బోర్డు డీజేబీ కార్యాలయంలోని అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మట్టికుండలను విసరడంతో ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు ప్రజలు కోపంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలరని భాజపా నేత రమేష్ బిదూడి అన్నారు. కొందరు నిరసనకారులు జల్ బోర్డు కార్యాలయంలో మట్టికుండలు విసిరారని, వారిని నియంత్రించిన భాజపా కార్యకర్తలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడం వల్ల ప్రయోజనం లేదని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. నీటి సమస్య కారణంగా ద్వారకా జిల్లాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఓ సాధారణ కుళాయి వద్ద నీటి కోసం జరిగిన ఘర్షణలో 3 వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2 వర్గాల నుంచి తమకు ఫోన్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. వాంగ్మూలాల ఆధారంగా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఘర్షణ వెనుక మతపరమైన కోణం ఏదీ లేదని పోలీసులు స్పష్టం చేశారు.